జగన్ తన బిడ్డల దగ్గరికి విదేశీ పర్యటనకు వెళ్ళారు కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే అప్పటి నుండి జగన్ సాధారణంగా పాత రోజుల్లో అయితే కనుక తెలుగుదేశం వాళ్ళు జగన్ అట్లాంటిది అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు డబ్బులు మనీ లాండ్రింగ్ అని చెప్తారు చార్టెడ్ ఫ్లైట్లు వెళ్ళారు కాబట్టి నేను అదే చంద్రబాబు గారు చార్టెడ్ చార్టెడ్ ఫ్లైట్లు వెళ్ళినప్పుడు డబ్బులు ఏం సంబంధం లేదంటారు ఇది ఇద్దరికీ ఉండేటువంటి లక్షణం ఇప్పుడు జగన్ చెప్పే తెలుగుదేశం అందో అప్పుడు తెలుగుదేశం అట్లాంటి పనిచేసిందని చెప్పే వైసీపీ ఇప్పుడు తమ నాయకుడు కరెక్ట్ అని చెప్తూ ఉంటుంది సరే అది వాళ్ళ విచక్షణ వదిలేదు కానీ ఒక మాస్టర్ స్కెచ్ మాత్రం వేసుకుని వెళ్ళారు ఆ రోజు నుండినే ఈ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది అప్పటి నుండి దాని మీదనే వరుసనే సీరియల్గా చర్చ నడుస్తుంది తాజాగా సిఐడి మళ్ళీ ఆయనకి నోటీసు ఏది వీళ్ళకి చంద్రబాబు పిఏకి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిందితులు ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ముడుపులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి షాపుంజీ పలంజించి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు మ్యాచ్ అయ్యారు కాబట్టి అంటూ నోటీసులు ఇవ్వటం అంటే ఇప్పుడు చర్చంతా ఈ వైపుకే వెళ్తుంది ఇక జగన్ గురించి వాళ్ళ సోషల్ మీడియాలో తెలుగుదేశం సోషల్ మీడియాలో నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టాడు ఇట్లాంటియే నడుస్తున్నాయి కానీ వాళ్ళ బిడ్డలు లండన్లో లేరు అమెరికాలో ఉంటే లండన్ అని చెప్పి ఎందుకు చెప్తున్నారు లాంటి అయ్యో ఊహాజనితమైనటువంటి కథనాలు అయినాయి కానీ ఇక్కడ స్ట్రాంగ్గా జగన్ని కౌంటర్ చేయడానికి అవకాశం లేనంత అటాకింగ్ మోడ్లో నడుస్తుంది రెండో పక్కన లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా ఎప్పుడూ లేనంత అగ్రెసివ్ మూమెంట్ నడుస్తుంది దాడులు ప్రతి దాడులు లాంటి కాని దాంతో చర్చంతా ఆ రూట్లోనే పోతుంది అదే ఇక్కడ స్పెషాలిటీ